Welcome to Special Drive. It was the best of times. It was the worst of times. Renduvela Yeravai. A peru antati prakampanu srishtinchindi. Renduvela Yeravai antene kondaru hadalipotar. Mari kondaru adbhutam amoghamantuntar. Kani 2020 cricket game la 2020 prapancha gamanani marchesindi. Prapanchani voka vupu upesindi. Pratyadhuluga kavinchukunnavaru. Yavari sangati varu chusukunte. చాలనట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఒక రకంగా ప్రత్యర్థులు దెబ్బతింటే సంతోషించడం చూస్తుంటాం. కానీ కరోనా రేపిన చిచ్చుతో అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అన్న పరిస్థితి వచ్చేసింది. అంతర్జాతీయంగా, దేశీయంగా, ప్రాంతీయంగా సంచలనం సృష్టించిన 10 అంశాల సమాహారం 2020 టాప్ 10. చైనా వుహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని సర్వనాశనం చేసేస్తోంది. ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చేసింది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ గుట్టు మాత్రం ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరన్న చందంగా చైనా బరితెగిస్తే ఆ ముప్పును ఇప్పుడు ప్రపంచమంతా భరించాల్సి వస్తుంది. కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాల మాదిరిగానే భారతదేశం తల్లడిల్లిపోయింది. 9 నెలలుగా కరోనాపై భారతీయులు పోరాటం చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ వచ్చింది అందరికి తెలుసు, కానీ చైనాను ఎవరు వేలిపెట్టి చూపట్లేదు. డొనాల్డ్ ట్రంప్ స్టార్ట్ చేసేది ఇది చైనా వైరస్, చైనా ప్రపంచం మీద ఉద్దేశం అని చెప్పి ఇక ప్రపంచం అంతా రెండోసారి చైనా వంక చూస్తుంది. చైనా సేఫ్ అయిపోయింది, ఎందుకంటే కరోనా వైరస్ వాళ్ళ దేశంలో రాగానే పూర్తిగా లాక్డౌన్ చేసి ట్రీట్మెంట్ కూడా మరణించే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. అది అందరికీ బయటకు వస్తుంది. వెంటిలేటర్స్ మీద చాలా తక్కువ మందిని పెట్టారు. వెంటిలేటర్స్ మీద వెళ్తే నువ్వు బయటికి రావు, వేస్ట్ అవుతుంది హాస్పిటల్ బెడ్ అని మరణించే పోయేది చేశారు. చాలా విశేషమైన స్కాండల్స్ కూడా చైనా ఎలా హ్యాండిల్ చేసింది కరోనా వైరస్ మీద కనపడుతుంది. కానీ వాళ్ళకు ఉన్న డిక్టేటర్షిప్ గవర్నమెంట్ మీద ఇలాగన్నీ నొక్కేసి ఆర్థిక వ్యవస్థ ముందరికెళ్ళిపోయి కోట్ల మందికి జబ్బు వచ్చినా ఎవరికి బయటికి రానివ్వకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు కాబట్టి మళ్ళీ చైనా బయటకు వచ్చింది, మిగతా దేశాలు వెనకపోయింది. భారతదేశం అన్ని దేశాల కంటే చాలా దెబ్బతిన్నది. కానీ మన దేశంలో ఒక పెద్ద విశేషం ఏంటంటే కరోనా వైరస్ వచ్చినా మన వ్యవసాయ సెక్టర్ మాత్రం పనిచేస్తూ పోయింది. మన వ్యవసాయ సెక్టర్లో రంగంలో 45% భారతీయులు పనిచేస్తారు కాబట్టి ఆ 45% అలా ముందరికి వెళ్తాం. వ్యవసాయం బ్రహ్మాండంగా జరగటం దేశానికి ఇబ్బంది తగ్గించిన వ్యవసాయ సెక్టర్. అది ఎవరి దేశానికి ఇంత పెద్ద వ్యవసాయ రంగం లేదు కాబట్టి, భారతదేశంలో పనిచేస్తుంది కాబట్టి మనం కొద్దిగా బయటకు వచ్చాం. మన ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో పెరుగుతాయి, వెళ్ళిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా వరకు చేయగలిగిన శక్తితో చేశారు. మన పెద్ద ధనవంతులున్న దేశం కాదు, చేయగలిగింది చేశారు. అలాగే ట్రీట్మెంట్ కూడా మనకి బయట వచ్చింది ఏంటంటే మన ఆరోగ్య రంగం సరిగ్గా లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ మీద నిలబడ్డాం, మన పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్స్తో ఏమి లేదు, జిల్లా వారీగా మంచి ల్యాబొరేటరీస్ లేవు, ఇవన్నీ లేవని ఆ లోట్లు బయటపడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి, సెంట్రల్ ప్రభుత్వానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ పెంచాలి, ఇప్పుడున్న ల్యాబొరేటరీస్ పెంచాలి, పర్మిషన్స్ ఇవ్వాలి పెంచడానికి, హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేయాలి, అవి అంతా చేసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం, ఒక సిగ్నల్. అది చేస్తారని మనం భావిస్తాం. అలాగే రాబోయే రోజుల్లో కరోనా వైరస్ ఇలాంటి జబ్బులు ఇంకా తగ్గిపో. ఒక విషయం చూసింది ఏంటంటే ఒక సెక్షన్ జనాభా మాస్క్ వేసుకుని డిసిప్లిన్గా ఉండి జబ్బుని పోరాడుతున్నారు, ఒక సెక్షన్ చేయట్లేదు. సో ఏ రకంగా గవర్నమెంట్ అన్ని సెక్షన్స్ మాస్క్ వేసుకొని తిరగాలి, దూరంగా ఉండాలి, అది చేయటానికి స్టేట్ గవర్నమెంట్స్ ఓ పాలసీ పెట్టుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఓ పాలసీ పెట్టుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ సాయం చేయబోతుందో వాళ్ళకి పలుకుపడి ఈ విషయంలో తగ్గిపోయింది. అందరూ అనేది ఏంటంటే వ్యాక్సిన్ వచ్చే వరకు, ఈవేళ వరల్డ్ స్ట్రీట్ జర్నల్ కూడా ఇప్పుడు భారతదేశంలో సరిగ్గా రాయని పేపర్, భారతదేశం మాత్రం మాస్క్ పాలసీ బ్రహ్మాండంగా చేశారు. దాదాపు 80% జనం మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు కాబట్టి జబ్బు కిందకు వచ్చేసింది. కానీ 95% జనం కనుక మాస్క్ వేసుకుని భారతదేశంలో తిరిగితే 1 నెలలో ఈ జబ్బు అణిగిపోతుంది, అది మాత్రం చేయట్లేదు, ఆ లోపం కనపడుతుంది. అలాగే రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ వచ్చేదానికి ఇంకా నిలబడుతుంది. 135 కోట్ల జనాభా, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వలేరు ఒకరోజు. సో 5-6 నెలలు పడుతుంది వ్యాక్సిన్ ఇవ్వటానికి, 15 రోజులు 1 నెల టైం పడుతుంది స్టార్ట్ అవటానికి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ దేశ రాజధాని ఢిల్లీలో
రైతులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. సబ్సిడీల రద్దు, వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ, విద్యుత్ సబ్సిడీ రద్దు, స్థానిక మార్కెట్ల పాత్ర తగ్గించడం, మద్దతు ధర విషయంలో మరో మాట లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వ్యవసాయ రంగంపై రాష్ట్రాలతో సంబంధం లేకుండా మార్పులపై రైతులు మండిపడుతున్నారు. కోట్లాది మంది రైతుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే కొత్త వ్యవసాయ చట్టాలను రైతులతో సంప్రదించకుండా, రైతు సంఘాల, వ్యవసాయ నిపుణుల సూచనలు పట్టించుకోకుండా దేశం మీద రొద్దడం తప్పంటున్నారు రైతులు. మూడు చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం ఆపబోమంటూ రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. జరుగుతున్నటువంటి రైతుల మహా ఉద్యమం ఒక కులికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తున్నది. మళ్ళీ జనవరి 4వ తేదీన మళ్ళీ చర్చలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వార్తలు వచ్చాయి. ప్రధానంగా ఎంఎస్పి మీద పట్టుపట్టినటువంటి రైతు సంఘాలు ఎంఎస్పి విషయంలో ఒక కమిటీ, నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తాము. కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి కేంద్రం హామీ ఇచ్చినట్టు మనం వార్తలు చూశాము. అలాగే రెండవది, ఏదైతే దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఒక పవర్ బిల్లును ప్రవేశపెట్టారో ఆ పవర్ బిల్లును ఉపసంహరించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క సమావేశంలో ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. అది ఒక రకంగా శాంతింపచేయటానికి రైతులను ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పవచ్చు. కానీ ఏవైతే వ్యవసాయ చట్టాలు మూడు ఉన్నాయో ఆ మూడింటిని కూడా రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్. బలహీనుణ్ణి బలమున్నోడు కొడితే బలమున్నోడిని పోచమ్మ కొడుతుందన్న చందమైంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి. అసలే రాజకీయాలతో సంబంధం లేకుండా ఏకంగా అమెరికా అధ్యక్షుడైపోయిన ట్రంప్ ఆ తర్వాత ప్రపంచాన్ని గడగడలాడించాడు. అర్థం పర్థం లేని నిర్ణయాలతో అమెరికా ఫస్ట్ అంటూ ఓవర్ యాక్షన్ చేసి తన కంటిని తన వేలుతోనే పొడుచుకున్నాడు. ప్రపంచాన్ని కాటేసిన కరోనా ట్రంప్ను కోలుకోకుండా చేసింది. ట్రంప్ ఏదైనా చెప్తాడో అదంతా పచ్చ అబద్ధమని కరోనా రుజువు చేసింది. మాస్క్ అక్కర్లేదంటూ చేసిన ప్రచారం అమెరికాలో మృత్యు ఘంటికలు మోగించి ట్రంప్ పతనానికి కారణమైతే ఊహకందని విధంగా జరిగిన పోరాటంలో డెమోక్రట్ల అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారు. ఇక ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హారిస్ విజయం సాధించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ట్రంప్ రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. 2016లో ఎలక్షన్, ఒకటే ఒక ఎలక్షన్ ఆయన పోటీ చేసి రాష్ట్రపతి హిల్లరీ క్లింటన్ లాంటి వ్యక్తిని ఓడించాడంటే బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఆయన చాలా ధనవంతుడు, అది అందరికి తెలుసు. కానీ ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి ఆయన టెలివిజన్లో ముఖ్యమైన ప్రజెన్స్ అమెరికాలో, ఆయన షో అనేది చాలా పాపులర్గా ఉండేది, అందరు వ్యక్తులకి తెలుసు. తర్వాత మీడియా క్యాపిటల్ ప్రపంచం న్యూయార్క్లో నివసించేవాడు, మీడియా దృష్టిలో మీడియాలో అస్తమాను నాంతా ఉండేవాడు డొనాల్డ్ ట్రంప్. ఆయన పర్సనల్ జీవితాల్లో ఎన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయినా అవి ప్రజలు ఇంకా అలవాటు పడిపోయి పట్టించుకోవటం మొదలుపెట్టారు. ఆయన విధానాలు కూడా కొన్ని సరైన విధానాలు కాకపోయినా అది కూడా ఎవరు పట్టించుకోలేరు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, ఇష్టం వచ్చిన అలిగేషన్స్ చేస్తాడు, వెకిలిగా బిహేవ్ చేస్తాడు అని అందరికి తెలిసిన 20 సంవత్సరాలు ఆయన చూసి అలవాటు అయిపోయింది. సో ఇవన్నిటితో గెలవటం మాత్రం ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. గెలిసాక ఆయన చేసిన పని ఏంటంటే అమెరికా కొంచెం చాలా మంచి పనులు చేశాయి. ఇష్టం వచ్చినట్టుగా మెక్సికో దక్షిణ బోర్డర్ 1500 మైళ్ళ నుంచి జనం వచ్చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు తెలియదు, గోడ ఇప్పటికి 500 మైళ్ళు గోడ కట్టాడు, అందరూ వ్యతిరేకించిన కట్టాడు. చైనాకి మేము తలుచుకుంటే నేను తగ్గిస్తామని చెప్పగలిగాను, అది చాలా పెద్ద ఇచ్చాడు. అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా ట్యాక్సులు తగ్గించారు. బయట అమెరికన్స్ బిలియన్స్ అండ్ బిలియన్స్ డబ్బు లోపలికి మంది తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా పెరిగింది, యాక్టివిటీ పెరిగాక. సో ఉద్యోగాలు కూడా అమెరికన్స్కి ఎక్కువ దొరికినాయి.
అలాగే బయట వాళ్ళు రానివ్వకుండా మన అందరికి తెలుసు తెలుగు ప్రజలకి H1 వీసాలు ఇవన్నీ తగ్గించేసి అక్కడోళ్ళకి ఏదో చేశారని నా పేరు కూడా వచ్చింది. 3 సంవత్సరాల్లో జనవరి ఫిబ్రవరి వరకు 2020 బ్రహ్మాండంగా జరుగుతా అనుకోకుండా కరోనా వైరస్ వచ్చాక ట్రంప్ గవర్నమెంట్ ట్రంప్కి అడ్వైజర్లు దీని సీరియస్నెస్ అర్థం చేసుకోకుండా ఇదేదో వెళ్ళిపోతుంది ఇది మాట్లాడకుండా ఉంటే జరిగిపోతుంది అనుకుని పొరపాటు చేసి అమెరికన్ ప్రజలు ఈవేళ రోజుకి ఇంకా 1000 మంది మరణిస్తున్నారు. 350,000 మంది అమెరికాలో కరోనా వైరస్ గురించి ఏప్రిల్ నుంచి మరణించారు. దాదాపు 2-3 కోట్ల మందికి జబ్బు కూడా వచ్చింది. ఆ ఒక్క విషయం మీద అమెరికన్స్ భయం వచ్చి ఆయనకు వ్యతిరేకంగా మొన్న 3 నవంబర్ ఓటేశారు. తిరిగి వెనక్కి చూస్తే ఆయన ఓడిపోవడం కూడా నేరుగా ఓడిపోయాడు. 3 రాష్ట్రాల్లో 1,00,000 ఓట్లు పడి ఉంటే ఆయన గెలిచాడు. జో బైడెన్ ఓడిపోదు, అది తప్పించు, అది జో బైడెన్ అదృష్టం. కరోనా వైరస్ రావటం, జో బైడెన్ 40 సంవత్సరాలు రాజకీయంలో ఒక పెద్ద మనిషి, గొడవలు పెట్టుకోడు, జరిగింది జరగనిస్తాడు, ఆ అభిప్రాయం మీద జో బైడెన్ గెలిచాడు. సో ఎక్కడైనా మన దేశంలో కూడా రాజకీయ నాయకులు ఒక గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటండి. ఏడాది ఆరంభంలో భారత ఆర్థిక వ్యవస్థ 6 ఏళ్ల దిగువకు చేరుకుని ప్రమాద ఘంటికలు మోగించింది. కరోనాకు ముందే చతికిల పడిన ఇండియా ఆర్థిక స్థితి, కరోనా తర్వాత మేడి పండుల భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందా అన్న ఆందోళన వెంటాడుతోంది. కరోనా రాకముందే అంతంతగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు వచ్చే రోజుల్లో చిక్కులు తప్పవంటున్నారు నిపుణులు. 100,000 కోట్ల రూపాయలను పారిశ్రామికవేత్తలు ఎగ్గొడుతుంటే సామాన్యులు అప్పుల కోసం బ్యాంకుల ముందు ఆబగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మొండి బకాయిలు వసూలు చేయడం మరింత కష్టంగా మారనుందంటూ సాక్షాత్తు రిజర్వ్ బ్యాంకే చెప్తోంది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత కూడా ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోతుంటే సామాన్యులు మరింత పేదవాళ్లవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ చతికిలబడిందనేటువంటి విషయం చాలా మంది నమ్మటం లేదు, కానీ అంకెలు అబద్ధాలు చెప్పవు. గత 6 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ సర్కారు అనుసరించినటువంటి దివాళాకోర విధానాలు, ముఖ్యంగా డిమానిటైజేషను లేక సరైనటువంటి సన్నద్ధత లేకుండా అమలు జరిపినటువంటి GST ఇతర అనేకమైనటువంటి విధానాలు దీనికి కారణం. అయితే కరోనా రాకతో ఈ లోపాలన్నింటినీ, ఈ వైఫల్యాలన్నింటినీ దాని మీద నెట్టి తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కరోనా కారణంగా తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు వచ్చిన మాట నిజం. అయితే ఈ ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా అధిగమించాలంటే వచ్చే ఏడాది కూడా ఇది సమయం సరిపోదు, వచ్చే ఏడాది కూడా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోనే ఉంటుంది అనేటువంటి అంశాలని అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నటువంటి విషయం కూడా తెలిసింది. మరోవైపున 2019లో ఉన్న స్థాయికి GDP అభివృద్ధి లేదా మొత్తంగా GDP తిరిగి చేరాలంటే మరొక 5 సంవత్సరాలు పడుతుంది అనేటువంటిది లండన్ సంస్థ తాజాగా చెప్పినటువంటి ఒక విశ్లేషణ. అందువలన మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో, దాని మీద కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, ఈ తీవ్రతను అధిగమించి మళ్ళీ తిరిగి 2019 స్థాయికి చేరుకోవాలంటే 5 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి ఆలోచన నిజానికి మన ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్నటువంటి ముప్పుని తెలియజేస్తూ ఉంది. బహుశా ఈ కారణంగానే రాబోయే సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారి లేదా ఆర్థిక సమస్యలు తీవ్రమై ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కోవచ్చు అనేటువంటి అంచనాతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా బీజేపీ పెద్దలు జమిలి ఎన్నికల పేరుతోటి అటు పార్లమెంటుకు ఇటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిపే విధంగా అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయాలతో ఏపీలో సంక్షేమ పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్షాలను ఢీకొట్టడానికి, ప్రజలకు చేరువ కావడానికి ఆయన సంక్షేమ జాతర నిర్వహిస్తున్నారు. పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, ఇచ్చిన మాటను తప్పనంటూ సీఎం జగన్ పాలనలో దూకుడు చూపిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక
ఏపీలో పేదలకు ఏడాదిన్నరగా కాలంలో 70,000 కోట్ల రూపాయల నగదు బదిలీ చేశానంటూ జగన్మోహన్ రెడ్డి ఘనంగా చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అవసరమైనప్పటికీ స్ట్రీమ్లైజ్ చేయకుండా అసలుకే ముప్పన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రామిస్ చేస్తున్నాయి, లేకపోతే కొన్ని వర్గాలకు సాయం చేస్తామని చేస్తున్నాను. ఇప్పుడు దాదాపు 70,000 కోట్ల రూపాయలు చాలామందికి ఇచ్చారంటే 1 కోటి కుటుంబాలకి 70,000 రూపాయలు యావరేజ్ ఉందంటే పెద్ద విషయం. ఇది పూర్వం ప్రభుత్వాలు చేయట్లేదంటే చాలా ప్రభుత్వాలు చేస్తున్నారు, కొంతమంది ఎక్కువ చేస్తున్నారు, కొంతమంది తక్కువ చేస్తున్నారు. ఇది ఒక స్టైల్ ఆఫ్ గవర్నమెంట్. మేము డబ్బు మీకు ఇస్తాం, మీ ఇష్టం వచ్చినది ఖర్చు పోండి, దాంతో తప్పు లేదు. ఆర్థిక వ్యవస్థగా అది మంచిది కూడా. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ 50 సంవత్సరాల క్రితం వరల్డ్ ఫేమస్ ప్రసిద్ధమైన ఎకానమిస్ట్ డాక్టర్ మిల్టన్ ఫ్రీడ్మన్ చెప్పింది ఆ రోజుల్లో. ఇది ఆయనకు మతి లేక చెప్పాడు అనుకున్నాను. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ఇది చేస్తున్నారు. దీనికి నెక్స్ట్ స్టెప్స్ ఇంకా కూడా ఉన్నాయి, యూనివర్సల్ ఇన్కమ్. కానీ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, ఇలా డబ్బిచ్చేసి మిగతా డెవలప్మెంట్ ఖర్చు లేకుండా ఉంటారా, రోడ్లని పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అలాగే ఉండిపోతాయా, ఇది ఏ రకంగా బయటకు వస్తారు, ఇంకా సమయం పడుతుంది. ఈవేళ పని చేసాక ఆ పని వల్ల పూర్తిగా ఉపయోగపడింది, ఆ పని వల్ల ఎలక్షన్ గెలుస్తారు ఆ నమ్మకంతో చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు చేసేది కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వర్గాలకి కొన్ని వర్ణాలకి చేస్తున్నారు స్పష్టంగా. పాత గవర్నమెంట్స్ కూడా అలాగే చేశారు. ఎన్టీఆర్ గవర్నమెంట్ ఒక ఎక్సెప్షన్. పై కులాల్లో పేదవాళ్ళకి, పై కులాల్లో ఉన్నవాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చారు, రేషన్లు ఇచ్చారు, సమానంగా స్కాలర్షిప్స్ ఇచ్చారు ఎన్టీఆర్ గవర్నమెంట్. దాని తర్వాత ఆ పద్ధతి మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వస్తూ ఉన్నాయి. ఆ పద్ధతి మిగతా రాష్ట్రాలకు కూడా పాకింది. ఎన్టీఆర్ చేసిన సమయంలో ఆ గవర్నమెంట్ కొత్తగా అన్ని వర్గాలకి సాయం చేయాలి మొదట ఫిలాసఫీ, ఒక పద్ధతి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఇది ఎంతవరకు తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగ 5 సంవత్సరాలు చేస్తారా, 3 సంవత్సరాలు చేస్తారా, డెవలప్మెంట్ వెనక్కి పెడతారా? అది ఇంకా మనకి ఆ క్లారిటీ లేదో తెలియట్లేదు. చూస్తూ ఉంటే ముఖ్యంగా ప్రజలు ఒక సెక్షన్కి ఇది ఉపయోగపడతలేదని మాత్రం గ్యారంటీగా తెలుసు. మధ్యతరగతి వాళ్ళకి, కొన్ని వర్ణాలకి, కొన్ని ఏరియాలకి ఉపయోగపడతలేదు. తర్వాత ప్రజాస్వామ్యంలో ఒక సెక్షన్కి మీరు చేసినప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఇంకో సెక్షన్కి మాత్రం ఆనందంగా ఉండవు. అది ఎంతవరకు రాబోయే ఎలక్షన్లో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ మోడ్గా చేస్తున్నారు. ఎలక్షన్ వచ్చేస్తుంది మర్నాడు, ఎలక్షన్ 3 నెలల్లో వస్తుంది, ఎలక్షన్ గెలవాలని చేస్తారు, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్గా ఉంటారు, ప్రజల వంక చూస్తామంటున్నామంటారు, అది పద్ధతి. సో రాబోయే రోజుల్లో మనం చూసేది ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కొన్ని వర్గాలు. రాజకీయాలను కాచి వడబోసిన తెలంగాణ సీఎం కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత లైన్ మార్చుతున్నారు. అప్పటి వరకు తెలంగాణలో దూకుడు మీదున్న కేసీఆర్ ఆ తర్వాత నిర్ణయాలను పునఃసమీక్షించుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ అన్నది లేకుండా తెలంగాణలో పాలన సాగించిన కేసీఆర్ కు ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం, ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో తిరుగులేని పోటీ ఇవ్వడంతో అప్పటి వరకు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను మార్చేసుకుంటున్నారు. ధరణి ఎల్ఆర్ఎస్ పై వెనకడుగు వేశారు, ఎల్ఆర్ఎస్ నిబంధన తొలగించారు, ఉద్యోగులకు వరాలిచ్చారు, కొత్త పీఆర్సీపై త్వరలో ప్రకటన విడుదల చేస్తా అన్నారు, ఉద్యోగ విరమణ వయసు పెంచుతానన్నారు, పెన్షన్లకు పెంపు వర్తిస్తామన్న కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను పెంచి ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మొన్నటి వరకు కేంద్రంతో అమీతుమి అన్న సీఎం ఆరోగ్యశ్రీని కేంద్ర ఆయుష్మాన్తో అనుసంధానం చేస్తానంటూ పల్లవి అందుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా అధికార పక్షమైనటువంటి టీఆర్ఎస్ యూటర్న్ తీసుకున్నదనేటువంటి విషయాలు ఈ ఏడాది చివరిలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యవసాయ చట్టాల విషయాల్లో కేసీఆర్ తన వైఖరిని మార్చుకున్నారు.
దానికి అనుగుణంగా ఆ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఐకేపి కొనుగోలు కేంద్రాలను కూడా ఎత్తివేస్తామని చెప్పి చెప్పారు. అన్నింటికీ మించి కేసీఆర్ యూటర్న్ విషయానికి వస్తే ప్రజల ఒత్తిడికి తలొగి లేదా ప్రజల్లో తలెత్తినటువంటి వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని ఆయన యూటర్న్ తీసుకున్నారు మిగతా విషయాల మీద అనేటువంటిది ముఖ్యం. ముఖ్యంగా ధరణి విషయంలోనూ అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ముఖ్యంగా ఇది ఎల్ఆర్ఎస్ అనేటువంటిది తీవ్రమైనటువంటి యూటర్న్గానే మనం చెప్పాలి. ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయనప్పటికీ దాన్ని సవరించి లేదా మొత్తంగా రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడం అనేటువంటిది ఒక యూటర్న్గానే చూడాలి. అయితే రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మళ్ళా ఏదో ఒక రూపంలో పునరుద్ధరిస్తారా అనేటువంటి అంశం ఉన్నది. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నిక కానివ్వండి, అదేవిధంగా అంతకుముందు జరిగినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గం, అదేవిధంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎన్నికల్లో అధికారపక్ష అభ్యర్థుల ఓటమి, తర్వాత తాజాగా జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో సీట్లు తగ్గటం, ఇవన్నీ కూడా కేసీఆర్ వైఖరిలో మార్పు రావడానికి దోహదం చేశాయి. అంతేకాదు అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీఅన్నిటినీ కూడా బేరీజు వేసుకొని కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడేందుకు కేసీఆర్ ఇంకేమాత్రం సిద్ధంగా లేను అనేటువంటి సందేశాన్ని. ఇక ఏపీలో గవర్నమెంట్ వర్సెస్ న్యాయ వ్యవస్థ అన్నట్టుగా ముఖచిత్రం మారిపోయింది. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనుకుంటూ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు, నిర్ణయాలపై హైకోర్టు ప్రభావంపై సీఎం జగన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ ప్రభావం ఉందంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో హైకోర్టు జడ్జిల కామెంట్స్ పైన సీజేఐ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడంతో సంచలనం కలిగించారు. చర్యలను సమర్పించుకునేందుకు న్యాయస్థానాల్లో సమర్పిస్తున్నటువంటి అఫిడవిట్లు తీవ్రమైనటువంటి విమర్శలకి, అదేవిధంగా న్యాయమూర్తుల వైపు నుంచి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలకి దారితీస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థలు వాయిదా పడినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కమిషనర్ తోటి వివాదం లేదా సహకరించకపోవడం అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం ఉన్నది. అందువలన విజ్ఞతతోటి రాష్ట్ర ప్రభుత్వము, అధికార పార్టీ ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుని ఎన్నికలు నిర్వహణకు దోహదం చేసే విధంగా చర్యలు తీసుకుంటే ప్రజల మన్ననలను పొందుతున్నది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ ఏడాది కాలం మొత్తంగా కోర్టు వివాదాలతో నడిచిపోయిందని చెప్పవచ్చు. ఈ ఏడాదిలో తలెత్తినటువంటి వివాదాలు వచ్చే ఏడాది కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా మూడు రాజధానుల వివాదం అనేటువంటిది ఒక గుదిబండగా చుట్టుకుంటుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పరిష్కారం అవుతుందా లేదా. తమిళనాడు ఎన్నికల్లో రజనీకాంత్ పోటీ చేయడన్న దాని విషయంలో క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్31న ప్రకటన చేస్తానంటూ రజనీ ప్రకటించినా అనారోగ్య కారణాలతో రాజకీయాలు చేయలేనంటూ తేల్చి చేశారు రజనీ. అయితే మొన్నటి వరకు రాజకీయాలపై ఎలాంటి స్టాండ్ తీసుకోని రజనీకాంత్ అకస్మాత్తుగా అరంగేటం చేస్తానని చెప్పి అనారోగ్య కారణాలతో రాజకీయాల్లో రాలేనడం మొత్తంగా చర్చనీయాంశంగా మారింది. రజనీ రాజకీయాల్లోకి రాకపోవడం వల్ల తమిళనాడులో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే చర్చ మొదలైంది. సంవత్సరాలు బట్టి స్పష్టంగా రాజకీయ పార్టీ ఫామ్ చేస్తాం, తమిళనాడులో పోటీ చేస్తాం చెప్పటం, ఒక 15 రోజుల క్రితం డిసెంబర్31కి పార్టీ పేరు అనౌన్స్ చేసి అన్ని చేస్తానని చెప్పటం, ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ ఇవ్వటం అంతా జరిగిపోయాక ఆయనకి జబ్బు వచ్చి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన ఒక అనారోగ్య కిడ్నీ రిప్లేస్ అయింది. తర్వాత దీనివల్ల
చాలామంది డిసప్పాయింట్ అయ్యారు, చాలామంది హ్యాపీ అయ్యారు, చాలామంది ప్రశ్న ఇచ్చేది రజనీకాంత్ భయపడిపోయి తగ్గిపోయినా, రజనీకాంత్కి ఎవరు భయపెట్టారు, ఎందుకు లేకపోతే ఎవరు మాట వినో తగ్గిపోయినా. అతను మనం ఒక వ్యక్తి రజనీకాంత్ లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి 40 సంవత్సరాల సినిమాలో ఒక మంచి వ్యక్తిగా ఒక మాటకి నిలబడే వ్యక్తిగా వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది మనం నమ్మాలి. ఆరోగ్యం బాగోలేదు, సిక్కవేడు, కరోనా టైం, కోవిడ్ టైం, ఎవరికైనా అంటుకోవచ్చు. రాజకీయ నాయకులు ఎవరైతే ఎక్కువ తిరగాలో అంటుకోవచ్చు. ఆయన అధికారంలో ఉండి నరేంద్ర మోడీలాగా లేకపోతే ముఖ్యమంత్రిలాగా ఎవరిని కలవకుండా ఇంటికాడ కూర్చొని రాజకీయ నడపడం వేరు. కొత్త పార్టీ పెట్టేగా తిరగాలి. ఆయన అన్నది లక్షల లక్షల మందిని కలవాలి, అన్ని ఊళ్ళకి వెళ్ళాలి, మనుషులు కలవనని ఇంటికాడ కూర్చొని టీవీల మీద మాట్లాడితే సాగు, ఆలోచించుకొని తగ్గిపోయి. దేశంలో ఇప్పుడు మోదీ సర్కార్ను గట్టిగా ఎదుర్కొంటున్న ఏకైక నేతగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలుస్తున్నారు. వచ్చే మేలో బెంగాల్లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని దీది ట్రై చేస్తుంటే, బెంగాల్లో మమతా కోటను బద్దలు కొట్టాలని కమలనాథులు ఓ రేంజ్లో స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున తృణమూల నేతలు బీజేపీ తిద్దం పుచ్చుకుంటూ ఉంటుంటే మమతలో ఫ్రస్ట్రేషన్ అంతకంతకు పెరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో విజయం సాధించిన బీజేపీ బెంగాల్లో జైతయాత్ర కొనసాగించాలని తహతహలాడుతుంది. మమతను చుట్టుముట్టేలా అమిత్ షా, మోదీ పథక రచన చేస్తుంటే తాడేపేడో తేల్చుకునేందుకు మమతా బెనర్జీ సై అంటున్నారు. ఏడాది పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలను ఆ పార్టీ జాతీయ నాయకులు చాలా సీరియస్గా తీసుకొని పనిచేస్తున్నారు. మమతా బెనర్జీ హవా ఉన్నప్పటికీ కూడా గత పార్లమెంటు ఎన్నికల్లో, అంటే 2019 ఎన్నికల్లో 40% ఓట్లు సంపాదించి భారతీయ జనతా పార్టీ 42 పార్లమెంటు స్థానాలకు గాను 18 స్థానాలు అది సంపాదించింది. అధికారంలో ఉన్నా కూడా తృణమూల్ కాంగ్రెస్ కేవలం 22 సీట్లను మాత్రమే పొందింది, కాంగ్రెస్ పార్టీ 2 సీట్లను మాత్రమే సంపాదించింది. ఇక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపూత్ ఆత్మహత్య వ్యవహారం ఎన్నో సమాధానం లేని ప్రశ్నలను రేకెత్తిచ్చింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా ఇందుకు కారణమా అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం లభించలేదు. ఆత్మహత్య వ్యవహారంపై సిబిఐ విచారణ సాగుతూ ఉన్నప్పటికీ అంతకుముందు ఇది 2 రాష్ట్రాల సమస్యగా మారింది. అంతేనా, బీజేపీ వర్సెస్ శివసేనగా మారింది, డ్రగ్స్ వ్యవహారాన్ని బయటకు తీసింది, మీడియాను సైతం 2గా విభజించి మరో కోణాన్ని ప్రజల ముందుంచింది. ఇక బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాటల్లాంటి తూటాలతో శివసేన సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి సంచలనంగా నిలిచారు. మర్డర్ కేసు అని బాంబేలో విశేషంగా దేశం అంతా ఫోకస్ అవ్వింది. ఈ పరిస్థితుల్లో చూసింది ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం కొంచెం స్లోగా వెళ్ళటం, దాని మీద వ్యతిరేకంగా ఉన్న ఆ పరిస్థితికి కంగనా రనౌత్ అనుకోండి కొంచెం మీడియా టేకప్ చేయటం, దేశవ్యాప్తంగా ఒక ఫోకస్ మాత్రం సుశాంత్ సింగ్ రాజ్పూత్ హత్య కేసు అనుకోండి, మరణం అనుకోండి, దాని మీద వచ్చింది. ఆయన కూడా చాలా పైకి వచ్చే స్టార్, బయట నుంచి వచ్చారు, బీహార్ నుంచి. చాలా కష్టం బాంబేలో బయట నుంచి ఇవాళ స్టార్స్ కొత్తగా వచ్చి సక్సెస్ అవటం, అంతా పాతుకుపోయి గత 70-80 సంవత్సరాలు బట్టి కొన్ని ఫ్యామిలీస్, కొన్ని సంస్థలు, కొన్ని వర్గాలు అక్కడే ఏర్పడి ఉన్నారు. కాబట్టి సుశాంత్ సింగ్ రాజ్పూత్ మళ్ళీగా రావటం, ఆయన ఇంకో రకంగా మిగతా యాక్టర్స్ లాగా కాల వేరేగా పద్ధతి ఉండటం, ఇదంతా ఒక దేశంలో ఇమాజినేషన్ దేని మీద వచ్చేసింది. దేశవ్యాప్తంగా అందరూ ఇది నిజంగా మర్డర్ కేసా, సూసైడా, అది చూస్తూ ఉండగా దాని మీద చాలా వరకు ఆఖరి సిబిఐ ఎన్క్వైరీలు పెట్టారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆఖరికి నిన్న సిబిఐ ఒక ఉత్తరం రిలీజ్ చేసింది ఏంటంటే, ఇంకా మేము కేసు ముయ్యలేదు అనే విషయాన్ని ఇంకా చూస్తున్నాం. ఇలాంటి కేసు తొందరగా చల్ల చేసేయటం,
బయటికి పంపించేయటం, ఫైల్ మూసేయటం ఉండదు. మేము చాలా ఎగ్జామిన్ చేస్తున్నాం. మేము ఇంకా ఏ అభిప్రాయానికి రాలేదని స్పష్టంగా నిన్న సిబిఐ ఆ ఎంక్వైరీ చేసే ఐపీఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం స్వామి గారికి, ప్రసిద్ధమైన రాజకీయ నాయకుడు ఎంపీకి ఉత్తరం రాసి తెలియజేశారు. ఇది ఇవాళ 2020 టాప్ 10 సమాహారం. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.